అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో మిస్యూజ్ అయినాయి అని చెప్పేసి చెప్పారు. ఇది ఇన్సూరెన్స్ డబ్బులు, అది ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎక్కడ జరిగింది, అసలు జరిగింది వాస్తవమా కాదా అన్నది ముందు తెలుసుకోవాలి కదండి. తెలుసుకున్న తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అనేది యాక్షన్ తీసుకుంటుంది. ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆ పని మీదే ఉన్నారు, వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు మహిళా భద్రత కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి మహిళల కోసం ఒక చట్టం కావాలి అని చెప్పేసి దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం మనం ఇక్కడ రెండు సభ ఉభయ సభల్లో కూడా దాన్ని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అక్కడి నుండి ఆమోద ముద్ర వేసుకుని వచ్చిన తర్వాత దిశ చట్టం అనేది అమలుకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం రాలేదు అన్నది లోకేష్ గారికి తెలుసు, తెలుగుదేశం పార్టీ వారికి తెలుసు. అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు దిశ చట్టం పరిధిలోకి తీసుకురావడానికి 18 ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్స్ ఇవ్వడం జరిగింది. మరి మనకు కావాల్సినటువంటి 3 FSL ల్యాబ్స్ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ప్రత్యేక న్యాయమూర్తుల్ని నియమించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ జరుగుతున్నాయి. మనకు దిశ చట్టం చెప్తుంది ఏంటండి, మనకు 7 రోజుల్లో ఏదైతే కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఉన్నటువంటి కేసుల్లో 7 రోజుల్లోపు చార్జ్షీట్ పూర్తి చేయాలి, 14 రోజుల్లోపు విచారణ పూర్తి చేయాలి, 21 రోజుల్లోపు శిక్షలు పడాలి అన్నది మనకి దిశ చట్టం చెప్తుంది. ఆ చట్టం ప్రకారానికి లోబడి మనమైతే కన్క్లూడివ్ ఎవిడెన్స్ ఉండి మనం చేయగలిగిన వాటిల్లో చార్జ్షీట్లు వేయడం అనేది జరుగుతూ ఉంది. మొన్న ఇక్కడ గుంటూరులో జరిగినటువంటి రమ్య విషయంలో కూడా కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఉన్నటువంటి కేసు కాబట్టి మనం వారం రోజుల్లోనే చార్జ్షీట్ వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మనం కోర్టులు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసుకోకుండా మనం తీర్పు 21 రోజుల్లో రావడం అన్నది వాళ్ళు అడుగుతూ ఉన్నారు. చట్టమే ఎక్కడుందని ప్రశ్నిస్తున్నటువంటి లోకేష్ గారు ఈరోజు ఆ చట్టం ప్రకారంగా 21 రోజుల్లో శిక్షలు పడాలి అని ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు అన్నది నాకు మాకు అర్థం కావడం లేదు. ఈరోజు మహిళల భద్రత కోసం అసలు దిశ యాప్ ద్వారా ఈరోజు ఎంతమంది మహిళలు రక్షణ పొందుతున్నారు అన్నది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎవరన్నా ఆపదలో ఉన్న వాళ్ళు మనకు దిశలో కంప్లైంట్ ఇస్తుంటే పోలీసులు 10 నిమిషాల్లో చేరుకుని వాళ్ళకి భద్రత కల్పించడం కానివ్వండి, అనేక సంఘటనలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మహిళలు ఎవరైతే యాప్ చేతిలో పెట్టుకుంటే పోలీసులు వెంటనే వచ్చి మాకు భద్రత కల్పిస్తున్నారు అని తెలియజేస్తూ ఉన్నారు. అంటే మీకు దిశ యాప్ ఉంటే నష్టం ఏంటి, ఇది ప్రచారం అంటున్నారు. మరి మీరు ప్రచారం కోసమైనా కానీ మహిళా భద్రత కోసం మీ హయాంలో ఏం చేశారు అన్నది ఒకసారి తెలియజెప్పాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు ఒక చిత్తశుద్ధితో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు భారతదేశం మనకు ఎప్పుడు కూడా నిర్భయ చట్టం వచ్చింది. నిర్భయ చట్టం చేసిన తర్వాత ఏమన్నా మహిళల మీద నేరాలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చినాయా, పూర్తిగా సున్నా అయిపోయినాయా? నేరాలు జరగట్లేదని మేము చెప్పట్లేదు కదా, నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఆ నేరాలు నియంత్రించడం కోసం ఒక పటిష్టమైనటువంటి చట్టం అవసరమని మనం ఈ దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. ఖచ్చితంగా అమల్లోకి వచ్చిన తర్వాత వెంటనే మనకు ఈ అంటే ప్రతి నేరాన్ని కూడా మనం దిశా పరిధిలోకి రాదండి. కన్క్లూజివ్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రత్యేకమైనటువంటి నేరాలు ఈ దిశ పరిధిలోకి వస్తాయి. ఆ దిశా పరిధిలోకి వచ్చే నేరాలు ఏంటో కూడా ఒకసారి లోకేష్ గారిని తెలుసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేడం మేడం దిశ చట్టం అసలు రాష్ట్రం ఎక్కడ ఉంది అంటూ రేపు చంద్రబాబు గారు గుంటూరు జిల్లా పర్యటన పెట్టుకున్నారు, దీన్ని ఎలా చూస్తున్నారు? రాష్ట్రం అలా కాదండి, దిశ ఆమోదం పొందాక రాష్ట్రంలో అమల్లోకి వస్తుంది. ఎక్కడుంది అని ఆయన ప్రశ్నిస్తుంటే మన అసెంబ్లీలో తీర్మానం చేసిన దిశ చట్టం మనం ఏర్పాటు చేసుకోవాలి, మన మహిళలకు పూర్తి స్థాయిలో భద్రత కలగాలి అని చెప్పేసి మనం ఏర్పాటు చేసుకున్నాం. అది ఎక్కడ ఉంది అంటే మీ మీ యొక్క పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మీ రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు, ఒకసారి మీరు కూడా అక్కడ ప్రశ్నించండి. మాకు దిశ వచ్చింది, ఈ మహిళలకు భద్రత వస్తుంది కాబట్టి తొందరగా ఆమోదం వేయండి అని చెప్పేసి కేంద్రంలో మీరు కూడా ప్రశ్నిస్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాను. నిజంగా మహిళల మీద, మహిళా భద్రత మీద చిత్తశుద్ధి ఉంటే